హాయ్ హలో వెల్కమ్ టు నోయల్ బ్లాగ్స్ గాయ్స్. మనమైతే ఈరోజు కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి నిజామాబాద్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో మనకు ట్రైన్ అనేది కొంచెం లేట్ ఉంది, 3:22 ఉండాల్సిన ట్రైన్. ఇప్పుడు ఆల్మోస్ట్ 3:40 అవుతుంది, ఒక 20 మినిట్స్ అయితే డిలే ఉంది. అక్కడ అడిగితే ట్రైన్ ఇంకా కొంచెం అయితే ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అని చెప్పారు. సో మనము ఈరోజు అయితే కరీంనగర్ నుంచి నిజామాబాద్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఆ మధ్యలో మెయిన్ స్టేషన్లు మధ్యలో ఒకటి జగిత్యాల ఇంకేమేమి ఉన్నది, గంగాధార, జగిత్యాల, ఆర్మూరు, ఇవన్నీ ట్రైన్లు రైల్వే స్టేషన్లు అయితే మనం ఈరోజు అయితే చూద్దాం. సో నేనైతే ఇప్పటివరకు కరీంనగర్ నుంచి నిజామాబాద్ అయితే ట్రావెల్ చేయలేదు. సో నేనైతే ఈరోజు ఆ నిజామాబాద్ రైల్వే స్టేషన్ కూడా వెళ్ళలేదు. సో మీకు ఈరోజు అయితే మొత్తం ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి నిజామాబాద్ వరకు కరీంనగర్ టు నిజామాబాద్ రైల్వే లైన్లో ఉన్న స్టేషన్లు ప్రతి ఒక్కటైతే మీకు ఈరోజు చూపెడతాను. సో ఈ వీడియో ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి. మనకైతే ట్రైన్ అయితే వస్తూ ఉన్నది ప్లాట్ఫామ్ మీదకి. సో మనం ట్రైన్ వచ్చిన తర్వాత ఎక్కిన తర్వాత మనకు ఆ జర్నీ అనేది ఒకసారి అయితే చూద్దాం. సో మనకు ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తూ ఉన్నది, చూడొచ్చు, అలా గమనించవచ్చు. ట్రైన్లో ప్యాసింజర్ ఉన్నారు. సో ఇదే మనము వెళ్ళబోయే ట్రైన్ అనేది. సో దీనిలో అయితే ప్యాసింజర్లు ఉన్నారు, ఇక్కడ దిగిపోతుంది కావచ్చు. సో దీనిలోనే మనమైతే నిజామాబాద్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ఎక్కిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్. కరీంనగర్ నుంచి అయితే ట్రైన్ మూవ్ అయింది. సో మనము ఈ ట్రైన్ అనేది నేను ఇంతకుముందు చెప్పాను కదా మనకి కరీంనగర్ టు నిజామాబాద్ పోతుందని. సో ఇది ఆ ట్రైన్ కాదు, అంటే వేరే ట్రైన్. పెద్దపల్లి నుంచి డైరెక్ట్ మనకి కాచిగూడ ఇది వెళ్తుంది మనకి నిజామాబాద్ రూట్లో. సో మనకు ఇది పెద్దపల్లి నుంచి అంతకుముందు ఉండే, కాకపోతే అది క్యాన్సిల్ అయిపోయింది. డైరెక్ట్ ఇప్పుడైతే కరీంనగర్ నుంచే ఉంది. సో మనకి ఇదంతా కనబడేది అంతా మొత్తం కరీంనగర్ రైల్వే స్టేషన్. సో మనకు అక్కడ బోర్డులో కనబడుతుంది కరీంనగర్ అనే నేము. సో ఇటు పక్క అంతా మొత్తం ప్లాట్ఫాము. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ నుంచి అయితే ట్రైన్ మూవ్ అవుతూ ఉన్నది. 4:45కి ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి అయితే మూవ్ అయింది. పెద్దపల్లి టు కాచిగూడ డేము, అంటే ఇది డీజిల్తో నడుస్తుంది. సో మనం ఇప్పుడైతే పెద్ద కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోతూ ఉన్నాం. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయవచ్చు కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎండింగ్లో ఎలా ఉందో, ఎలా కనబడుతుందో ఒకసారి అయితే చూడండి. సో ఇక్కడనైతే 4:45 అవుతుంది. సో మనకి నిజామాబాద్ పోయే వరకు ఎంత టైం పడుతుందో చూద్దాం. సో ఇది మన కరీంనగర్ రైల్వే స్టేషన్. సో అవుట్స్కట్స్, మనం ఇప్పుడు ఇంతకుముందు స్టేషన్కి రావడానికి దారి అనేది ఇదే. సో అక్కడ గేట్ ఉంటుంది, ఆ గేట్ క్లోజ్ చేసిన తర్వాతనే ఈ ట్రైన్ అనేది మూవ్ అవుతూ ఉన్నది. మనకి స్టేషన్ బయటికి రాగానే మనకి ఇక్కడ ఒక గేట్ ఉన్నది. ఆ ట్రైన్ మూవ్ అయిన తర్వాత నేను చెప్పాను కదా గేట్ వేసారని, గేట్ వేశారు. చాలా ట్రాఫిక్ అయితే ఆగింది, స్టేషన్ దగ్గరనే ఉన్నది కాబట్టి కొంచెం తొందర గేట్ వేసారు. సో ఇదంతా మన కరీంనగర్ రైల్వే స్టేషన్ బయట ఉన్న కొంచెం ఇటు నిజామాబాద్ సైడ్ పోయే రూట్లో ఉన్న బిల్డింగ్స్ అవి అన్నీ మొత్తం కనబడేటివి. సో మీరు ఆ సౌండ్ వింటున్నారు కదా, మొత్తం ఇదంతా డీజిల్తోనే నడుస్తుంది. సో ఇది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ సరౌండింగ్లో ఉన్న ప్లేస్. సో మనం ఇప్పుడైతే కరీంనగర్ నుంచి అయితే మనం బయటకు వచ్చేస్తూ ఉన్నాం. మీరు ఒకసారి చూడొచ్చు దీంట్లో మనకి డెమో ట్రైన్ అనేది ఎలా ఉండదు. సో మనకి ఇక్కడ అయితే బోర్డు అయితే ఉంది, దానికి సంబంధించిన ట్రైన్ నేమ్ కానీ స్టేషన్ నేమ్ కానీ అనేది కనబడేది. ఇక్కడ మనకి ఫ్యాన్లు కూడా చాలానే ఉన్నాయి, సీట్కి ఒక ఫ్యాన్ అవుతుంది. సో ఇది మనకి స్లీపర్లు, మనకి రిజర్వేషన్లు అవన్నట్టు ఏమి ఉండవు. జస్ట్ ప్యాసింజర్లు అంటే లోకల్ ఎక్కి అక్కడ దిగే వాళ్ళ కోసమనే ఇది ఒక ట్రైన్. సో ఇది లోకల్నే నడుస్తుంది. సో మనకి మీకు మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనకు డెమోకు మీముకు పెద్ద తేడా ఏంటి అని అంటే, సో మీము అనేది ఎలక్ట్రిక్తో నడుస్తుంది, మనకి డెమో అనేది డీజిల్తో వర్క్ అవుతుంది. సో ఇదంతా ట్రైన్ నడిచేదంతా మొత్తం డీజిల్తోనైతే నడుస్తూ ఉన్నది. సో ఇది లోపల ఉన్న కంఫార్ట్మెంట్లా ఒకసారి మీరు చూడొచ్చు వ్యూ అనేది ఎలా ఉందో డెమో ట్రైన్లో. సో మనకు కరీంనగర్ రైల్వే స్టేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చిన స్టేషన్ వచ్చేసి గంగాధార. మీకు అక్కడ బోర్డులో కనబడుతుంది గంగాధార రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్. మొత్తం అంతా గడ్డిలోనే ఉన్నది ఇదంతా ప్లాట్ఫామ్. సో ప్లాట్ఫామ్ చూడొచ్చు మొత్తం అంతా చెట్ల మొక్కలతో నిండిపోయింది. సో ఇది గంగాధార రైల్వే స్టేషన్ ప్లాట్ఫాము, మళ్ళీ స్టేషను. ఇక్కడ ఒక ఓన్లీ ఒక 10 మంది ఎక్కే వాళ్ళు ఉన్నారు అంతే. గంగాధార స్టేషన్కు ఇటుపక్క మొత్తం గూడ్స్ ట్రైన్ అవుతుంది. ఇలా మొత్తం అంతా గ్రానైట్ బండలు అయితే ఉన్నది. ఇదంతా లోడ్ తీసుకొని అటు మనకు కరీంనగర్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇదంతా చూడొచ్చు, ఇది గంగాధార రైల్వే స్టేషన్. మెయిన్గా ఇక్కడ రెండే ట్రైన్లు వస్తాయి, ఒకటి కాచిగూడ టు పెద్దపల్లి అయితే, ఇంకోటి కరీంనగర్ టు నిజామాబాద్ మీము.
సో గంగాధర రైల్వే స్టేషన్ చూశారు కదా ఎలా ఉందో ఇది లుక్ అనేది. కరీంనగర్ తర్వాత ఈ ట్రైన్ ఆగిన ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఇది. సో చూశారు కదా మన దగ్గర గంగాధర వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ వేయండి. సో ఇక్కడైతే ఆగింది, ఒక 10 మంది అయితే ఎక్కారు. సో గాయస్ మనము ఆల్మోస్ట్ లింగపేట్ జగిత్యాల రైల్వే స్టేషన్ దగ్గరకు అయితే వచ్చేసినాం. మనకు ఆ లింగపేట అయితే తెలియదు, కాకపోతే మనకు ఆ జగిత్యాల అయితే తెలుసు. సో మీరు ఇప్పుడు ముందు కనబడేదంతా మొత్తం జగిత్యాల రైల్వే స్టేషన్, లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్ అయితే మీకు కనబడేది. సో మనము కొంచెం ముందుకు పోయిన తర్వాత అయితే మీకు మొత్తం క్లియర్గా చూపెడతా ఆ యొక్క రైల్వే స్టేషన్ ఎలా ఉందో. సో ఇక్కడనైతే చాలా పబ్లిక్ అయితే కనబడుతూ ఉన్నారు. సో ఇది జగిత్యాల కాబట్టి ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఇది పెద్ద సిటీ కాబట్టి ఛాన్స్ ఉంటుంది. సో మీరు బోర్డు చూడవచ్చు, లింగంపేట జగిత్యాల. సో ఇది ప్లాట్ఫామ్, ప్లాట్ఫామ్ జర ఓకే బాగానే ఉంది. సో ఇది నేనైతే ఫస్ట్ టైం రావడం, మీరు కూడా ఎవరైనా రాని వాళ్ళు రాలేని వాళ్ళు అయితే ఒకసారి అయితే చూడండి. పబ్లిక్ అయితే చాలానే ఉన్నారు, క్రౌడ్ ఎక్కువనే ఉన్నారు, మ్యాక్సిమం ఒక 50 మెంబర్స్ దాకా ఉన్నారు. సో మనకి ట్రైన్ అయితే ఆగింది, చాలా పబ్లిక్ అయితే ఎక్కుతూ ఉన్నారు. మనం వెనకాల మనం ముందున్నాము. సో మనకి ముందు పబ్లిక్ ఎవరు లేరు, బ్యాక్ సైడ్ అయితే ట్రైన్ దగ్గర అయితే చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. మీరు చూడొచ్చు, దాంట్లో అబ్జర్వ్ చేయవచ్చు, చాలామంది అయితే ఎక్కుతూ ఉన్నారు. సో ఇది జగిత్యాల రైల్వే స్టేషన్, లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్. సో కొంచెం చిన్నగానే ఉంది. సో మీకు ఇటుపక్క కూడా ఒకసారి అయితే చూపెడతాను. సో ఇటుపక్క కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఈ ప్లాట్ఫామ్ కూడా కొంచెం నీట్గానే ఉంది. సో ఒక షెడ్ కూడా ఉంది. సో ఇది లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్ మొత్తం ఆ ఇల్లులు, ఆ మొత్తం ఆ సిటీ అంతా మొత్తం ఇదంతా కోరుట్ల. సో మనకు నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసి కోరుట్ల రైల్వే స్టేషన్ వస్తుంది. సో మీకు ఇదంతా కనబడేదంతా మొత్తం కోరుట్ల ఊరు అనేది. సో కోరుట్ల కూడా కొంచెం చాలా పెద్దగానే ఉంటుంది సిటీ అనేది. సో మనకు చూడొచ్చు అక్కడ అయితే మనకు స్టేషన్ కనబడతా ఉన్నది, కొంచెం దూరం ఉన్నది. సో ఇటు పక్క అంతా మనకు కోరుట్ల ఊరు అనేది. సో మనకు ప్లాట్ఫామ్ అయితే ఇటుపక్క వస్తూ ఉన్నది. కోరుట్ల రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది, ఆ బోర్డు చూడొచ్చు కోరుట్ల అని ఉంది. సో ఇక్కడ కూడా ప్లాట్ఫామ్ కూడా నీట్గా ఉంది. సో ఇదంతా కోరుట్ల, చాలా అంటే చాలా పెద్దగా ఉంది కోరుట్ల కూడా. సో జగిత్యాల పెద్దగా ఉంటుంది, కోరుట్ల కూడా పెద్దగానే ఉంటుంది, ఫేమసే. సో కోరుట్ల రైల్వే స్టేషన్ అనేది ఇది. చూడొచ్చు మనకి ఆ వాక్వే కూడా ఉన్నది పైన నుంచి నడిచి అటుపక్క ప్లాట్ఫామ్ మీద పోవడానికి. సో ఇది కోరుట్ల రైల్వే స్టేషన్. సో మీకు ఇటుపక్క కూడా ఒకసారి అయితే చూపెడతాను. సో చూసారు కదా కోరుట్ల రైల్వే స్టేషన్ అటుపక్క ప్లాట్ఫామ్. సో మనకి ఇప్పుడు 5:20 అవుతుంది, 5:20 వరకు మనకి ఇప్పుడు కోరుట్ల దగ్గరికి అయితే పట్టుకొని వచ్చాడు. సో ఇది మీరు చూసారు కదా కోరుట్ల రైల్వే స్టేషన్. నెక్స్ట్ మనకు ఏ స్టేషన్తో మనం అయితే చూద్దాం. సో ఇక్కడ కూడా చాలా పబ్లిక్ అయితే ఎక్కారు, ఒక మ్యాక్సిమం ఒక 70 మెంబర్స్ దాకా ఎక్కారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కూడా పబ్లిక్ ఎక్కువనే ఉన్నారు. ఒకసారి మీరు బయట వ్యూస్ చూడొచ్చు, ఇటు పక్క చాలా ఎక్కువ అంటే ఎక్కువ మోతాదులో మనకు ఇక్కడ పసుపు పంటను అయితే ఎక్కువ కనబడుతూ ఉన్నది. మీరు ఇలా గమనించవచ్చు ఎక్కువ శాతం పసుపే ఉంది పండించేది. ఇటు పక్క మనకి ఇటు జగిత్యాల కోరుట్ల దాటిన తర్వాత మొత్తం అంతా పసుపు, మొక్కజొన్నలు అయితే ఎక్కువ పండిస్తూ ఉన్నారు, ఆ తోటలన్నీ మొత్తం పసుపే. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మనము కోరుట్ల దాటిన తర్వాత మీకు ఇప్పుడు మీ వ్యూ చూసేదంతా మొత్తం కోరుట్ల దాటిన తర్వాత. కోరుట్ల దాటిన తర్వాత అయితే మనకు నెక్స్ట్ వచ్చిన స్టేషన్ వచ్చేసి మెట్పల్లి స్టేషన్.
సో మీకు దీనిలో కనబడే ఉంటుంది మెట్పల్లి అనే ప్లాట్ఫామ్ మీదకి అయితే ఎంటర్ అయినాం. సో ఇదే మన మెట్పల్లి రైల్వే స్టేషన్. సో ట్రైన్ అయితే కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నది. ఇక్కడ కూడా స్టేషన్ బాగానే ఉన్నది. సో చూడచ్చు ఇక్కడ కూడా కొంచెం పబ్లిక్ ఎక్కువనే ఉన్నారు. మెట్పల్లి రైల్వే స్టేషన్ ఎలా ఉందో ఒకసారి అయితే గమనించండి మీరు. మెట్పల్లి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి. చూసారు కదా ఇక్కడ కూడా క్రౌడ్ హెవీగానే ఉన్నారు. సో ఇది మెట్పల్లి రైల్వే స్టేషన్. అటుపక్క కనబడేదంతా మొత్తం మెట్పల్లి. సో మనము నెక్స్ట్ స్టేషన్లో అయితే కలుసుకుందాం. ఇది మెట్పల్లి రైల్వే స్టేషన్. చాలా పబ్లిక్ అయితే ఇక్కడ కూడా ఎక్కారు. ఒకసారి మీరు మెట్పల్లి సిటీ చూడొచ్చు ఎలా ఉందో ఎంత పెద్ద ఉందో ఒకసారి గమనించండి. సో గాయస్ మనం ఆల్మోస్ట్ మోర్తాడు దగ్గరికి అయితే వచ్చేసాము. మోర్తాడు రాకముందు వ్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఎటు చూసినా మొత్తం అన్ని పచ్చని పొలాలు, మొత్తం పసుపు తోటలు, మొక్కజొన్న తోటలు చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇది మోర్తాడు రాకముందు ఉన్న వ్యూ అనేది. సో ఇంతకుముందు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే పోయినాయి. సో మీకు అంతా కనబడేదంతా మొత్తం సిటీ అంతా మోర్తాడు. అది ఇంత సరిగ్గా కనబడట్లేదు బట్ అంటే వెనకాల చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ సిటీ. సో ఇదంతా మొత్తం మోర్తాడు. సో మనకి ఇంకా రైల్వే స్టేషన్ రాలేదు. ఇక్కడ ఒక రోడ్ కూడా ఉంది. సో మనకి రైల్వే స్టేషన్ అయితే వస్తూ ఉన్నది. సో మనం రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ ఎలా ఉందో చూద్దాం. రైల్వే స్టేషన్ రాకముందు అయితే అద్భుతంగా ఉన్నాయి మొత్తం అన్ని పంటలు. నిజామాబాద్ అంటేనే మొత్తం పసుపు ఎక్కువ ఫేమస్ కదా. మనకు స్టేషన్ అయితే అటుపక్క వస్తూ ఉన్నది చూద్దాం. సో మనము మోర్తాడు రైల్వే స్టేషన్లోకి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాము. సో మోర్తాడు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసాము. ఇదంతా మొత్తం మోర్తాడు రైల్వే స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్. ఇంకా కొంచెం అయితే మనకు స్టేషన్ అయితే వస్తుంది. సో మన స్టేషన్ కూడా ఎలా ఉందో ఎంత ఉందో ఒకసారి అయితే చూద్దాం పెద్ద ఉందో చిన్న ఉందో. సో చూడొచ్చు ఇదంతా మొత్తం మోర్తాడు రైల్వే స్టేషన్ ఎలా ఉందో ఒకసారి చూసారు కదా. టైం అయితే 5:38 అవుతుంది. సో చూడొచ్చు మోర్తాడు. ఇక్కడనైతే ఎక్కువ పబ్లిక్ అయితే లేరు. ఒక మ్యాక్సిమం ఒక 10 మంది కంటే ఎక్కువ లేరు ఇక్కడ పబ్లిక్. సో చూసారు కదా మోర్తాడు రైల్వే స్టేషన్ ఎలా ఉందో. సో ఇదంతా మోర్తాడు రైల్వే స్టేషన్. దీని తర్వాతనైతే మనకు ఆర్మూర్ ఉంటుంది. ఆర్మూర్ తర్వాత నిజామాబాద్. ఆర్మూర్ నుంచి నిజామాబాద్కు కొంచెం ఎక్కువ దూరం ఉంటుంది, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మోర్తాడులో ఉన్నాం. మనం ఆర్మూర్లోనే అయితే మళ్ళీ కలుసుకుందాం. ఆర్మూర్ రైల్వే స్టేషన్ కూడా ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. మనము ఆర్మూర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో మనకు వచ్చే స్టేషన్ వచ్చేసి ఆర్మూరే. సో ఒకసారి ఆర్మూర్ స్టేషన్ కూడా ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం ఎంత పబ్లిక్ ఎక్కుతారో అన్నది కూడా చూద్దాం. సో మనము స్టేషన్లోకి ఎంటర్ అయిపోయాము. ఆర్మూర్ ఈ స్టేషన్ ప్లాట్ఫామ్ అనేది చాలామంది ఈవినింగ్ అయితే వాకింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఇది ఆర్మూర్ ప్లాట్ఫామ్, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్. ఇక్కడైతే కొంచెం అయితే స్టేషన్ వస్తుంది. స్టేషన్ కూడా ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. సో చూడొచ్చు ఇది ఆర్మూర్ రైల్వే స్టేషన్. టైం అయితే ఇంకొక 7 నిమిషాలు అయితే 6 అవుతుంది. అంటే 6 వరకు ఆర్మూర్ అయితే పట్టుకొని వచ్చిండు. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ దూరం అని చెప్పా కదా, ఒక 30 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మ్యాక్సిమం పట్టొచ్చు, ఒక 1/2 అవర్ పట్టొచ్చు ఇక్కడ నుండి నిజామాబాద్కి. సో ఇదంతా మీదంతా కనబడేదంతా మొత్తం ఆర్మూర్. ఆర్మూర్కి వచ్చినామంటే ఆల్మోస్ట్ ఇక నిజామాబాద్కి వచ్చినట్టే, కాకపోతే ఇక్కడ నుంచి కొంచెం నిజామాబాద్ కొంచెం దూరం ఉంటుంది. సో ఇక్కడ ఎక్కే వాళ్ళు ఎవరు లేరు బట్ దిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో మీరు ఇలా చూడొచ్చు ఎక్కువ పబ్లిక్ అయితే దిగుతూ ఉన్నారు, ఎక్కే వాళ్ళు ఎవరు లేరు. సో ట్రైన్ అయితే ముందుకు తీసుకొచ్చి ఆపిండు. సో ఇది ఆర్మూర్ రైల్వే స్టేషన్. నెక్స్ట్ వచ్చేది నిజామాబాద్. మనం నిజామాబాద్ రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత ఆ సరౌండింగ్ రైల్వే స్టేషన్ అన్నీ ఎలా ఉన్నాయి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాతనే మాట్లాడుకుందాం. సో గాయస్ మనం అయితే ఆల్మోస్ట్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతూ ఉన్నాం. సో మీకు అంతా కనబడేదంతా మొత్తం నిజామాబాదే. Thank you.
సో గాయస్ మనం ఫైనల్ గా నిజామాబాద్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. ఇది మనకి 6:30 కి రావాల్సిన ట్రైన్. ఆల్మోస్ట్ గా 8 అయ్యింది. ఆ చాలా అంటే చాలా క్రాసింగ్ పెట్టిండు. సో ఇదంతా చూసేదంతా మనకి నిజామాబాద్ రైల్వే స్టేషన్ లోపట ఇలా ఉంటది. సో నేను బయట కూడా ఒకసారి అయితే మీకు చూపెడతాను. సో అక్కడ బయటకు చూపెట్టినాక అక్కడికే బ్లాగ్ అనేది ఎండు.